హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లల్లీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేను. అంటారు కదా బాగాలేకున్నా సరే బాగున్నామని చెప్పాలని. సో నేను బాగున్నా, బాగానే ఉంటా, కాకపోతే ఈ విషయంలో అయితే అసలు బాగాలేను నేను. ఏ విషయంలో అంటే ఎస్ఆర్కే సాయిబాబా అమ్మ గురించి నేను మాట్లాడుతున్నా. ఎస్ఆర్కే సాయిబాబా అమ్మ గురించి ఏం మాట్లాడదలుచుకున్నా అంటే, ఇంతకుముందు చాలా వీడియోస్లో వచ్చి మాట్లాడినా నేను. సో ఇప్పుడు కొత్తగా ఏం లేదు మాట్లాడడానికి. ఒకటి ఏముందంటే కొత్తగా, సో నేను ఎప్పుడైనా సరే ఎస్ఆర్కే సాయిబాబా అమ్మతో ఉన్నా లేకపోతే అమ్మతో తిరిగినా, తిరగడం అంటే ఏదో పని మీద వెళ్తే వెళ్తాము వస్తాము, డైలీ అయితే పిచ్చి పిచ్చోళ్ళలాగా అయితే తిరగం కదండి, ఏదో పని మీద తిరుగుతాము వస్తాము పోతాము. సో అది, సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే అమ్మతో వీడియో చేసినందుకు తప్పైపోయినట్టు అయిపోయింది. తప్ప అంటే నాకైతే తప్ప అనిపించట్లేదు, నేను తప్ప అనుకోను కూడా, ఎందుకంటే అమ్మ ఎటువంటిదో ఏంటో నాకు తెలుసు. సో ఆమె లైఫ్లో ఏం జరిగిందో ఏమో మనం దానికి జడ్జ్ చేయడానికి మనం ఏమి అంత పెద్దోళ్ళం ఏం కాదు. ఆమె ఓన్ లైఫ్లో ఆమె ఏం చేసుకుందో మనకు అవసరం లేదు. సో ఎవరు కూడా ఏం ఇలాంటి తప్పులు, కొంతమంది ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకో రకంగా వేరే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకో రకంగా తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. ఇవాళ రేపు ఎవరు కూడా, చెప్పాను కదా పాలతో కడిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా తప్పు చేసిన వాళ్ళే ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? మీరున్నారా? మీరు సత్యంగా ఉన్నారా? ఏం తప్పు చేయకుండా చెప్పండి. ఆమె లైఫ్లో ఆ తప్పు జరిగింది, మీ లైఫ్లో ఇంకో వేరే రకమైన తప్పు జరగచ్చు, నా లైఫ్లో ఇంకో వేరే రకమైన తప్పు జరగచ్చు. అన్నిటినీ మనము, అన్నీ తప్పులు మన తప్పుల్ని మనం బయట చెప్పుకోం కదా. సో చేసినవి ఏం చెప్పుకోం, వాళ్ళవి మనం ఎందుకు బయట పెట్టాలి? ఏదైనా సరే అనవసరం, మనం ఎవరికి కూడా జడ్జ్ చేయడం అనవసరం. సో అమ్మ ఎటువంటిదో ఏంటో మేము పక్కనే ఉంటాం కాబట్టి, రోజు చూస్తూ వస్తూ పోతూ ఉంటాం కాబట్టి ఆమె గురించి మాకు తెలుసు. ఆమె ఎటువంటిది ఏంటి, ఆమె బిహేవియర్ ఏంటి, ఆమె మాట్లాడే రకం ఏంటి ఏంటి ఆమె తెలుసు మాకు. అలానే ఎవరు పడితే వాళ్ళు ఎవరు తిరిగేయమో మాట్లాడేయమో అది కదా, మీరు చెప్పండి. ఎవరు కూడా లైఫ్లో అంత స్వచ్ఛమైన వాళ్ళు, అంత శుద్ధగా ఉన్నవాళ్ళు, అంత శుద్ధిగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకరిని మనం జడ్జ్ చేసి ఒకరిని మనం తప్పు వేలెత్తి చూపించడానికి, మనం వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తే మనకి మన వెనకాల ఉన్న వాళ్ళు వేలెత్తి చూపిస్తారు. అది మా ఆమె లైఫ్లో ఆమెకు అట్లా జరిగింది, మనం దానికి ఏం చేయలేం కదా. అది మీరు ఇంకా చాలా చెప్దాం అనుకుంటున్నా కానీ వద్దులే, మీరు కూడా ఒక నా ఫ్యామిలీ మెంబర్స్, మీరు కూడా నా ఫ్యామిలీ, మీరు కూడా నా ఫ్రెండ్స్ కాబట్టి ఇంక ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెప్పడం పెట్టడం మానేయండి, ఎందుకంటే పెడితే నాకేం ఫరక్ పడదు, కాకపోతే నన్నేమనట్లేదు మీరు, నన్నైతే ఏమనట్లేదు. పాపం ఆమెని కూడా ఎందుకు అంటున్నారు అని నేను, ఆ బాధ ఎందుకంటే బాగా అనిపించట్లేదు నాకు. నా ఛానల్లో నా ఫ్రెండ్స్ అయి ఉండి, ఇంకా నా ఫ్రెండ్స్ కాకుండా వాళ్ళు కూడా నార్మల్గా నా సబ్స్క్రైబర్స్ కారు నాకు కూడా తెలీదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏంటంటే ఏవో ఇంకా నా కామెంట్స్లో వెళ్తే చూసి తెలుస్తుంది మీకు, నాకే అర్థం కావట్లేదు. ఎవరిని కూడా అండి చెప్పడం ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఎవరిని కూడా మనం తప్పుగా అంచనా వెయ్యొద్దు, ఎవరు కూడా కరెక్ట్ లేదు. ఇవాళ రేపు వాళ్ళ ఇవాళ దాచుకొని వేరే వాళ్ళ గురించి బయట వేయడం చూస్తే వాళ్ళ గురించి కూడా బయట వేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు, ఆమె లైఫ్లో ఆమె జరిగేది ఉంది, జరిగిపోయింది, అయిపోయింది. ఆమె ఇంకోటి, ఆమె ఫస్ట్ కన్నా ఇప్పుడు మంచిగా అయిపోయింది. అందరితో బిహేవ్ చేయడం కానీ, బిహేవ్ అందరితో ఉండడం కానీ, మాట్లాడడం కానీ, అందరినీ కొంతమందిని తిట్టడం కూడా మానేసింది. ఎందుకంటే ఆమెని గెలికితేనే, ఆమెని ఏమైనా అంటేనే ఆమె అందరి జోలికి వస్తుంది, లేకుంటే ఆమెకి ఏం పని లేదా చెప్పండి మీరు? అదే అందరిని తిట్టుకుంటానే కూర్చుంటుందా? కాదు కదా. ఆమె జోలికి వచ్చి ఆమెని ఏదైనా అంటేనే ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే నాకు ఎవరైనా గెలికితే నా జోలికి వస్తే నేను కూడా మాట్లాడతా కదా, మీరైనా సరే అంతే కదా. అది ఊరికి తిడుతుంది అందరినీ, నిగ్గురు తిడుతుంది, ఆగు ఒక నెల ఆగు నిగ్గురు తిడుతుంది, కొన్ని రోజులు ఆగు నిగ్గుడు ఉంటుంది అంటున్నారు కదా. నాకు నేనేమైనా నేను